టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. విజేతలకు ఘన సన్మానం. హత్నూరా క్రీడల్లో రాణించడంతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరు ఒలింపిక్ లో బంగారు పతకాలు సాధించి దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి అన్నారు. డిసెంబర్ నెలలో 21 నుంచి 25 వరకు మహారాష్ట్ర పూణేలో నిర్వహించిన క్విక్ బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం నుంచి 58 మంది పాల్గొనగా 3 గోల్డ్, 7 సిల్వర్, 18 కాంస్య పతకాలు సాధించారు. సంగారెడ్డి జిల్లా హుత్నూరు మండల సిరిపురం గుండ్ల మాచునూరు గ్రామాలకు చెందిన 5 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులో మహేష్ గౌడ్ గోల్డ్, 2 కాంస్య పతకాలు, నిఖిల్ రఘులు కాంస్య పతకాలు సాధించారు. వీరిని గురువారం హైదరాబాద్ లో గల ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఏకేఓ కిక్ బాక్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్, సంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారునికి ధైర్యము స్థైర్యం మనోధైర్యం వస్తుంది. జీవితంలో నిలదొక్కుని ఎన్ని ఇబ్బందులు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ముందుకెళ్ళాలి నేను అని చెప్పి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ఆ బుషరా అమ్మాయి నేను 5 గేమ్స్ లో ఇండియాకు ఒలింపిక్స్ లో నేను ప్రాతినిధ్యం వహిస్తానడము ఆశ్చర్యకరమైన విషయం. ఒక గేమ్ లోనే ఒక టార్గెట్ పెట్టుకోవడము అసాధ్యము ఈ రోజుల్లో. అటువంటిది అమ్మాయి నేను 5 గేమ్స్ లో ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తా భారతదేశానికి అంటే అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు. వారి తల్లిదండ్రులు కూడా నేను తెలుసు వంచి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్క గేమ్ చూస్ చేసుకొని ఒక్క గేమ్ కి కమిట్ అయ్యి డెడికేట్ అయితే ఒక రిక్కా జరినో, ఒక ఈషా సింగ్ ఒక బుద్ధారణ రెడ్డో, లేకపోతే ఒక పీవీ సింధు కావచ్చు. సో డెఫినెట్ గా ఒక గేమ్ లో ఆస్కారం ఉంటుంది. ప్రాక్టీస్ ఎందుకంటే 24 అవర్స్ ప్రాక్టీస్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. రెస్ట్ కావాలి, ఇంజరీస్ ఉంటాయి. బుద్ధారెడ్డి జిమ్నాస్టిక్స్ లో అమ్మాయి వరల్డ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని వచ్చిన తర్వాత మేము ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుని వచ్చిన తర్వాత అమ్మాయి మళ్ళీ ఒలింపిక్స్ కు ప్రాక్టీస్ చేస్తామంటే అది ఏం చేస్తాం? సిద్ధపడిపోయి అమ్మాయి నడుములు ఇవ్వడం, కాలు ఇవ్వడము, 6 నెలల వరకు అమ్మాయి రీహాబిలిటేషన్ ఇవ్వడము, హాస్పిటల్ పోయి తిరగడము, మళ్ళీ ఇప్పుడు అమ్మాయి కోల్పోని మళ్ళీ ఇప్పుడు మెడల్ సాధిస్తా ఉంది బుద్ధారెడ్డి. అంటే ఒక ప్లేయరు చిన్నబడి దేశ ఆస్కారం ఈ స్పోర్టుల్లో ఉంటుంది. కనుక హుషారాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక గేమ్ చూసి తప్పకుండా మీకు భగవంతుడు కానివ్వండి, అల్లా కానివ్వండి, మేము కానివ్వండి, అందరం కానివ్వండి, స్పోర్ట్స్ అథారిటీ, ఈ ప్రభుత్వము, మేము అందరం కూడా మేము సహాయసహకారం అందిస్తాము. ఈ కిక్ బాక్సింగ్ కూడా చాలా మంచి గేమ్. ఇప్పుడే మీరు అందరు కూడా చాలా సీరియస్ గా పైకి వస్తున్నందుకు ఈ కిక్ బాక్సింగ్ ఈవెంట్ మేము కూడా శ్రద్ధ పెట్టి మీకు ఎంకరేజ్ చేస్తాము. స్టేట్ లెవెల్ టోర్నమెంట్, జాతీయ స్థాయి టోర్నమెంట్స్ అన్ని కూడా మీకు సహాయసహకారం అందిస్తాము. తప్పకుండా ఈ యొక్క ఒలింపిక్ గేమ్ కనుక ఈ కిక్ బాక్సింగ్ కు ఆదరణ అవసరము. మరి ఇంతకుముందే మేము మీకు హెల్ప్ చేసినాము, కానీ ఇప్పటికే ఇంకా సీరియస్ గా మీరు ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత ఎండలో ఇంత దూరము మీరు మా దగ్గరకు వచ్చినందుకు మేము కూడా మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాపక్ష